హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజేత వండర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజైతే పన్నీర్ కర్రీ చేయబోతున్నానండి పన్నీర్ కర్రీని అయితే చాలా రకాలుగా చేస్తుంటారు బటర్ పన్నీర్ అని పాలక్ పన్నీర్ అని కానీ నేను ఒక సింపుల్ వేలోనే ఈ పన్నీర్ కర్రీని చేయబోతున్నాను మరి దాని తయారీ విధానం ఏదో చూసేద్దామా మరి పదండి ముందుగా ఒక బాణీ పెట్టుకొని ఆ బాణీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త వేడయ్యాక ఈ పన్నీర్ ముక్కలను వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఐదారు ఎండుమిరపకాయలు ఐదారు క్యాష్యూ నట్స్ ఈ రెండింటిని నీళ్లు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నాననివ్వాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు పెద్ద సైజులో ఉన్న టమాటాలు అలాగే ఇంతకుముందు మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు నట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కలిపి మెత్తడ్ పేస్ట్లా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రేవీకి కొంచెం స్పైసీనెస్ రావడానికి ఒక రెండు కప్పుల పెరుగు తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసి మంచి మిక్చర్లో ఇలా తయారు చేసుకోవాలి ఇక కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ఒక ముక్కుడు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక అందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసాక హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ ఎక్కువగా మాడకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి ఆనియన్స్ అలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు రెమ్మల పుదీనా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ పుదీనా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పెరుగులో ఇంతకుముందు కలిపెట్టుకున్న ఈ మిక్చర్ మొత్తము అందులో వేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మూత పెట్టేసి ఉంచాలి అది మంచిగా కుక్ అయ్యి అందులో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఆ ప్యూరీని మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు మనము ఏవైతే వే పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలి ఈ మసాలాలో పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఆ పన్నీర్ ముక్కలు మంచిగా ఆ మసాలనంతా అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీ జ్యూసీగా అండ్ టేస్టీగా అయితే కర్రీ ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఇంకా అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ విజేత వండర్స్